హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక డే వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఇప్పుడే వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. మేము వచ్చేసి ఇప్పుడు మా అక్కవాడింటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు హర్ష బర్త్డే ఉంది, సో దానికోసం అయితే మేము వెళ్తున్నాము. సో లాస్ట్ టైం నేను పోస్ట్ చేశాను కదా, షార్ట్ వీడియోస్లో చూపించాను మా అక్కవాళ్ళ పిల్లలు హర్ష సందీప్ అని. సో పెద్దబాబు హర్ష బర్త్డే అనమాట ఈరోజు. సో అందుకే మేము వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. చేతన్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ కిట్టి పప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సో మేము వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి 10:30 అలా స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నామండి. యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యేసరికి 10:45 అలా అయిపోయిందనమాట. దాని తర్వాత అక్కడి నుంచి విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకేదో గిఫ్ట్ తీసుకుందాం అన్నట్టుగా వచ్చామన్నమాట. అసలు ముందే తీసుకోవాల్సింది, బట్ ఏంటంటే ప్రీ ప్లానెడ్గా చేయలేదు మేము ఏది, అప్పటికప్పుడు అయిపోయింది. సో ముందు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఇంక వెళ్ళడం కూడా కుదరలేదన్నమాట. సో ఇంక అందుకే విశాల్ మార్ట్లో నేను షూట్ చేయలేదు, ఎండగా ఉంటుంది కదా, ఇంకా ఎక్కువసేపు తిరగడం అవ్వదు. దట్టు మేము బైక్ మీద వచ్చాము ఇక్కడికి. మనకు ఒక 1/2 hour to 45 minutes జర్నీయే, బట్ ఏంటంటే ఎందుకు ఎండలో ఇంతసేపు అన్నట్టుగా ఇంకా వీడియో ఏం షూట్ చేయకుండా త్వర త్వరగా అయితే వచ్చేసామన్నమాట. సో మేము వచ్చిన తర్వాత అలా అయితే చేతంతో వీళ్ళ పిల్లలు ముగ్గురు ఆడుతున్నారు, హర్ష సందీప్ అలాగే హాసిని. మీతో ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా వీళ్ళ ముగ్గురు గురించి. సో ఇలా ఆడుకుంటున్నారు. తర్వాత ఇంకా మెయిన్వేల్ మేమైతే ఇక్కడ కూల్ డ్రింక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎండలో నుంచి వచ్చి హ్యాపీగా కూల్ డ్రింక్ తాగుతూ ఉండే హ్యాపీనెస్ వేరు కదా. కాకపోతే ఈ మధ్య మేము సాఫ్ట్ డ్రింక్ తాగడం మానేసామండి. ఇవి మంచిది కాదు కదా, మన హెల్త్కి మంచిది కాదు. దాంతోపాటు ఏంటంటే అవి మనం అంతలాగా కూడా కన్స్యూమ్ చేసుకోకూడదు.
అందుకే మాక్సిమం దాన్ని అయితే తగ్గించేసాం అనమాట. ఇలా ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా ఆఫర్ చేస్తే తప్ప మాక్సిమం మేమైతే తెచ్చుకోవట్లా. మీరు కూడా ఎవరైనా ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతుంటే తగ్గించేయండి, అవి హెల్త్కి మంచిది కాదు. అలాగే మనకి బడ్జెట్ వైజ్గా కూడా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటాం కదా, సో వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మా అంతటి మాకే అనిపించింది, అది ఎవరో చెప్పింది కాదు. బట్ ఒక్కొక్కసారి మనలో అలాంటి సడన్ మార్పులు చోటు చేసుకుంటుంటాయి, సో వాటికి తగ్గట్టుగా మనం నడుచుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా అందుకే మేము తెచ్చుకోవడం మానేసాం. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఇదే తాగడం అనమాట. దట్ ఎండ్లోంచి వచ్చానేమో అది చాలా అమృతంలా అనిపించింది స్ప్రైట్ అయినా సరే. సో అది ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసి హర్షకి అయితే గిఫ్ట్ అయితే మార్నింగే ఇచ్చేసానండి, బర్త్డే పార్టీ యాక్చువల్గా ఈవినింగ్ కానీ. బట్ నేనేంటంటే వాడికి ఇప్పుడు మార్నింగ్ ఇచ్చేస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు కదా, ఈలోగా కొంచెం టైం స్పెండ్ చేస్తాడు కదా దాంతో అన్నట్టుగా ఇచ్చేసాను. సో నేను వచ్చేసి ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నానండి, పజిల్ పీసెస్ అనమాట. మనకి ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, సో దాని పజిల్ పీసెస్. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి హై స్కూల్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇండియా మ్యాప్ గురించి, స్టేట్స్, క్యాపిటల్స్, సీస్, ఓషన్స్ అలాగే వీటన్నిటి గురించి కూడా మనకి సోషల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అవి మనం చదవాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది, ఎస్పెషల్గా నాకు ఆ ప్రాబ్లం ఫేస్ చేసేది అనమాట. నేను నాకు అవి గుర్తుండేవి కాదు, సోషల్ అంటే నేను ఎక్కేది కాదనమాట. ఇంక ఇలా ప్లేవేలో మనం నేర్చుకుంటూ ఇవన్నీ చూస్తూ పజిల్ పీసెస్తో పెడుతూ ఎంజాయ్ చేస్తూ చూసామనుకోండి అవి బాగా గుర్తుంటాయి కదా అనిపించింది నాకైతే. ఇంకా చూడగానే ఇది నేను వెంటనే తీసేసుకున్నా, అసలు చెప్తే నమ్మరు, ఇది ఒక్క పీసే మిగిలిందనమాట. చాలా ఉన్నాయి కానీ ఇలాంటివి పజిల్స్, బట్ వీడి ఏజ్కి ఇదైతే నాకు అప్రోప్రియేట్ అనిపించింది. సో వీడొచ్చేసి 6th standard అండి. సో వీడి ఏజ్కి ఏంటంటే హర్షకి ఇది బాగుంటుంది కదా, దట్ ఏంటంటే ఇది ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్గా యూజ్ అవుతుంది, అలాగే టైంపాస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను అనుకున్నట్టుగానే హర్ష చాలా ఎంజాయ్ చేశాడులేండి, ఇది తీసుకోగానే వెంటనే ఇంకా దీన్ని పెట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. హర్షతో పాటు తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇంకా తన ఫ్రెండ్స్ కూడా ఇది దీన్ని వాటితో కలిసి మొత్తం అన్ని సెట్ చేశారనమాట. దీంతోపాటు నేనైతే జామెట్రీ బాక్స్ కూడా తీసుకున్నానండి. ఈ జామెట్రీ బాక్స్ కూడా చాలా బాగుంది, దీనిలో స్కేల్ అయితే మనకి ఫోల్డబుల్ వచ్చిందనమాట. దాన్ని మనం ఫోల్డ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, పెద్దగా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంది స్కేల్ అయితే. దాన్ని మనం ఫోల్డ్ చేసుకుని బాక్స్లో క్యారీ చేయొచ్చు, దీన్ని దీంతో పాటుగా నార్మల్గా కూడా క్యారీ చేయొచ్చు. ఈ జామెట్రీ బాక్స్ అరౌండ్ 200 అలా పడింది కాస్ట్ అయితే. ఇది ఒక బుక్ స్టాల్లో తీసుకున్నాము. సో తీసుకున్నప్పుడు అంతా నేను వీడియో షూట్ చేయలేదు కాబట్టి మీతో షేర్ చేసుకోలేదు, ఈసారి ఎప్పుడైనా తీసుకుంటే నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యూబ్ ఉంటుంది కదా, నాకు చిన్నప్పటి నుంచి ఈ క్యూబ్ నేర్చుకోవాలని ఆశ అనమాట, అవ్వలేదు. బట్ ఈ బాబు తీసుకొచ్చి దీంతో ఆడుతుంటే అడిగా, వీటికి తెలుసంట నేర్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మా చేత నాకు అసలు నేర్చుకునే ఛాన్స్ ఇస్తాడా చెప్పండి, అస్సలు ఇవ్వలేదు. వీడికి వెళ్ళే పజిల్స్తో ఆడుతుంటే అసలు ఊరుకునేవాడు కాదనమాట, దాంతో ఆడాలి, కిందకి వెళ్ళి వాటిని పీకేయాలి, లాగేయాలని చెప్పి చాలా ఎక్కువసేపు దీనికోసం పోరాటం చేశాడు. బట్ ఫైనల్లీ నేను ఎలాగోలా ఇంకా వాడిని ఎంగేజ్ చేసా, మా హస్బెండ్ కాసేపు ఎత్తుకోవడం, ఇంకా కాసేపు ఎత్తుకోవడం, అలాగే ఇంకా తర్వాత ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. లంచ్ రెసిపీస్ అయితే ఈరోజుకి ఇవి. నెక్స్ట్ చేతన్ చేతిలో ఒక పాపిట్ ఉంది కదండి, అది నేను ద్వారకా తిరుమలలో తీసుకున్నాను అనమాట. వీడికి హెయిర్ ఇవ్వడానికి వెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నాను, ఎప్పుడెక్కడికి వెళ్ళినా ఈ మధ్య మా హస్బెండ్ వీడికి ఏదో తీసుకోవాలంటున్నారు కదా, నేను ఇంక ఈసారి యూస్ఫుల్గా ఉండేలాగా ఈ పాపిట్ అయితే తీసుకున్నాను అనమాట. బట్ దీంతో చేతన్ దారుణంగా ఆడేస్తున్నాడని చెప్పాలి, అసలు రోజంతా 24/7 వాడి దగ్గరే ఉంటుంది అది, అయితే చాలా చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అది కాస్ట్ వచ్చేసి 40 rupees అలా పడిందండి. సర్లే ఇదైతే బాగుంటుంది కదా నేను అనుకున్నాను, అనుకున్నట్టుగానే బాగా యూజ్ అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆ రోజు పాపం ఆఫ్టర్నూన్కి ఫుల్గా మబ్బు పట్టేసి రెయిన్ వచ్చేసి ఎలా ఉందన్నమాట, అనుకున్నట్టుగానే దారుణంగా రెయిన్ అయితే పడింది. బట్ ఏంటంటే బర్త్డే పార్టీ ఏం అప్సెట్ అవ్వలేదండి, 1 hour నార్మల్ అయిపోయింది క్లైమేట్ అంతా, దానివల్ల ఇంకంతా నార్మల్ అయిపోయింది. ఇంక ఇంట్లోనే కాబట్టి పెద్ద ఎక్కువ క్రౌడ్ కూడా ఏం లేరు కాబట్టి అంత బాగానే జరిగింది. ఇంకా బాగుంది కదా అన్నట్టుగా మేము ఖాళీ ప్లేస్ ఉంటుంది మా అక్కల ఇంటి దగ్గరలో, అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ మ్యాంగో ట్రీ ఉంది, ఆ మ్యాంగోస్ అయితే నాకు కొయ్యాలనిపించింది కానీ అక్కడ కింద ఒక చిన్న డ్రైనేజ్ లాంటిది ఉందన్నమాట, ఇంకా మనం వెళ్ళలేము ఎక్కలేము అని చెప్పేసి జస్ట్ వీడియో తీసి చూసి ఆస్వాదించి వదిలేసాను అనమాట. ఇలా నేను ఇలా ట్రీస్ చూసి చాలా రోజులు అయిపోయింది. నార్మల్గా ట్రీస్ ఎక్కువ ఇంతకుముందు కనిపించేవి, ఈ మధ్య పెద్దగా ఇలా మామిడి చెట్లు కనిపించడానికి మనం పల్లెటూరులో ఏమి వెళ్ళట్లేదు కదా, సిటీస్లో కొంచెం రేర్గా కనిపిస్తాయి. సో ఇవన్నీ చూసాము. దీని తర్వాత వచ్చాయి ఇంకా మా బావగారు చికెన్ కర్రీ అయితే చేస్తున్నారనమాట, చాలా ఈజీగా చేసేసారు, యమ్మీగా కూడా ఉంది ఆ చికెన్ కర్రీ అయితే. ఇంకా ఫన్నీగా ఉంటుంది కదా అన్నట్టుగా మేము షూట్ చేసాము, బాగా చేశారులేండి. చాలా బేసిక్గా అనమాట, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకుని దానిలో చికెన్ యాడ్ చేసుకుని
అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా యాడ్ చేశారు. దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు వాటర్ యాడ్ చేసి ఒక 15 మినిట్స్ కుక్ చేశారు. అంతే, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. యమ్మీగా ఉందంటే నమ్మండి, అసలు చాలా బాగా చేశారనిపించింది నాకైతే. ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా యాడ్ చేశాను. ఇంకా ఈయన కూడా చాలా సపోర్టివ్గా ఉంటారులేండి, ఇలాంటి విషయాలు షేర్ చేసిన ఆయన పెద్ద ఫీల్ అవ్వరు, ఆయన కూడా ఇంట్రెస్టే, అందుకే ఇంకా అడిగి షేర్ చేశాను నేను. బాగుంది రెసిపీ, చాలా బాగా చేశారు. ఇంకా మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా అంత బాగా రాదనేది అనిపించింది నాకైతే. కర్రీ తర్వాత తిన్నాం అనమాట, చాలా బాగుంది. సో చూసారు కదా, ఒక 15 to 20 మినిట్స్లో చేస్తారండి కర్రీ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ రోజుల్లో ఈ మసాలాస్ ఎక్కువ యాడ్ చేసి మనం చేస్తున్నాం కదా, దానికని బేసిక్ కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉందనిపించింది నాకైతే. సో మార్నింగ్ నుంచే ఈవినింగ్ వరకు, ఆఫ్టర్నూన్ వరకు అని చెప్పాలి, ఇలా జరిగింది. సో దీంతో పాటు పులిహోర కూడా చేశారనమాట, సో అదే ఇక్కడ కలుపుతున్నారు. సో ఇలా అయితే జరిగింది. నెక్స్ట్ ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది, దీని డెకోర్ కానీ బర్త్డే పార్టీ కానీ అంతా చాలా బాగా జరిగిందండి. నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, ఈ వీడియోలో ఎంత అయిపోతుంది కదా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఇలా జరిగిందనమాట. ఇదండి ఇవాళ మన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.